కాలకు వగలుకు లొంగలేదు. కారణం? ఆ మానవుడు ప్రేమలో ఉన్నాడు ప్రభు. ముక్తి కోసం తపస్సు చేస్తున్నా. మునీశ్వరుడి మనసు మార్చవచ్చు. ముల్లోకాలం మీద ఆధిపత్యం కోసం తపస్సు చేస్తున్న రాక్షసుని మనసు మళ్లించవచ్చు, కానీ ప్రేమలో ఉన్న మనిషిని మార్చడం అసాధ్యం దేవదేవా. ప్రేమ గుడ్డిది కదా, ప్రేమికుడికి అన్యకాంత అందచందములు కానరావు. మన్నించండి ధర్మరాజా, అందంతో బంధించలేనిది, ఐశ్వర్యంతో కొనలేనిది, కులమతాలకు అతీతమైనది, చావుకు భయపడంది ప్రేమ ఒక్కటే. దేవతలకు లేనిది, మానవులకున్న వరం ప్రేమ. ఇక సెలవా ప్రభు. బ్రహ్మయ్య, తక్షణ కర్తవ్యం. మేమే స్వయంగా తెలుసుకుంటాం. సీను, వండుటెండా వెచ్చవెచ్చగా రాళ్ళు, ఇక్కడ మనం. అసలు ఎందుకమ్మా మనం ఇక్కడికి వచ్చాం? అంటే మనం పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అంటుకా? ఓకే, నువ్వెందుకు అనుకున్నావు? ఏమనుకోలేదు, జస్ట్ అడుగుతున్నా. అంటే యాక్చువల్గా నేను అందుకే అనుకున్నాను, మళ్ళీ నువ్వు ఎందుకు వేగబడతావు అని చెప్పి వదిలేశాను. అది కాదు జనం, ఇప్పుడు సి అందంగా ఉంటాను, గ్లామర్గా ఉంటాను, మైల్లీగా ఉంటాను. ఎంతోమంది అమ్మాయిలు నిన్న చూడు, ఒక అమ్మాయి నా వెంటబడి నువ్వు చూసావు. చాలామంది అమ్మాయిలు ఇలాగే ట్రై చేస్తున్నారు. ఎందుకు వచ్చిన కూడా వా, పెళ్లి చేసుకున్నావు. కొంచెం ఎక్కువ అనిపించట్లా? ఓవర్ కదమ్మా, మనకున్నదే కాన్ఫిడెన్స్, అందుకే ఇంత దూరం కుట్టానంటే ఇలాగా. ఇప్పుడు ఏమంటావు, చేసుకుందాం వద్దా? ఏంటి పెళ్ళి? ఓకే, నో ప్రాబ్లం. మీ నాన్న వచ్చి మా అమ్మతో మాట్లాడమా. ఎందుకు? నువ్వే వచ్చి మా నాన్నతో మాట్లాడు, నువ్వే నా వెంట. ఇది మన సాంప్రదాయం అమ్మా, ఎక్కడైనా అమ్మాయి వాళ్ళు వచ్చి అబ్బాయితో మాట్లాడతారు, మీ నాన్న రేపు పాయింట్ రా. మనం ఒళ్ళు హోనం, డబ్బులు మాయం. డిశ్చార్జ్ చేశారుగా, ఇంకా ఇక్కడే ఉన్నారే, వెళ్ళండి. ఒకసారి నిన్ను చూసి శంకరణ, శంకరణ, శ్వేతకి సీనికి రేపే పెళ్ళంటానా? ఏంట్రా, మనల్ని ఈ బిడ్డకిచ్చి వాడు శోభన బిడ్డెక్కుతాడా? సిస్టర్, అర్జెంట్ గా పోస్ట్ మార్టం కో బిడ్డ రెడీ చేయండి. ఎందుకు, నువ్వు బతికే ఉన్నావుగా? నా కోసం కాదు, నన్ను కొట్టిన సిరుగాడి కోసం. రండిరా. అదన్నా వాడి పెళ్లికొచ్చి మనం డాన్స్ చేయడం ఏంటన్నా? ఊరి నప్పించి బ్రదరు, ఆడి పెళ్లి ముహూర్తానికి ఆడి చావు ముహూర్తం కూడా పెట్టా. ఏం పెట్టావన్నా? ప్లాన్ చేసుకుంటాడ్రా. ఎలా చంపుతావన్నా? పూలదండలో టైం బాంబు పెట్టా. బాంబా, ఆడి చావు మనం ఇక్కడే ఉండి కళ్ళారా చూడాలి. బాంబ్ పేలితే ఆడితో పాటు మనం కూడా పోతాం కదా. అవును కదు, అవును. ఆగండి, మీ ఇద్దరికి శుభనం అయిందా? అడిగితే కూడా తప్ప అనే. నీకు ఈ శక్తి ఎలా వచ్చిందో ఎవరికైనా చెప్పినచో ఈ శక్తి నశింది. అరే, బ్రహ్మదేవుడు మనిషి రూపంలో వస్తున్నాడు. బ్రహ్మదేవుడా? నీ దగ్గర ఉన్న శక్తిని లాక్కోడానికై ఉంటుంది. నీకు శక్తి ఎలా వచ్చిందో చెప్పామంటే ఖచ్చితంగా అది వెళ్ళిపోతుంది. చచ్చినా చెప్పొద్దు, వచ్చేస్తున్నాడు, జాగ్రత్త. చేస్తే కానీ దక్కని మీ దర్శన భాగ్యం నాకు దక్కింది బ్రహ్మదేవ. అదృష్టవంతుని స్వామి. తప్పలేదు మానవ, నీ దగ్గర ఉన్న నా శక్తిని తీసుకోవడానికి నేనే రావాల్సి వచ్చింది. కరుణించి ఇచ్చిన శక్తిని తిరిగి తీసుకోవడం
ధర్మమా స్వామి? ఇచ్చింది నీకు కాదుగా, దక్కింది నాకే కదా స్వామి. ప్రాప్తమటులున్నది అది కూడా మీరు రాసిందేగా స్వామి. కానీ నీవు పొందిన శక్తిని దుర్వినియోగపరచదు. నేనా? నీవే పిల్లలను ప్రమాదము నుండి కాపాడి సృష్టి కార్యానికి అవరోధం కలిగించావు. అన్యాయం స్వామి. ముక్కు పచ్చలారిన చిన్నపిల్లలు చనిపోవడం ఏమిటయ్యా? మానవ శరీరం నవరంధ్రాల జల్లెడరా, అందులో నీరు పోసి అయ్యో నిలబడలేదు అనుకోవడం అవివేకంరా. పుట్టినవాడు మరణించక తప్పదు. చావు పుట్టుకలు మా నిర్ణయాలు. ఏమిటి స్వామి మీ నిర్ణయాలు? మొగుడు ఇంటికి తిరిగి వస్తాడని ఎదురు చూసే భార్యకు భర్త చావు కబురు. కొరివి పెడతాడనుకున్న కన్న కొడుకు కన్నవాళ్ల ముందే కన్ను మూస్తాడు. దేవాలయానికి దేవుణ్ణి దర్శించుకుందామనుకుని వెళ్లే భక్తుడు దారిలోనే దుర్మరణం పాలవుతాడు. ఏమిటయ్యా ఈ అన్యాయం? పిచ్చివాడ, గత జన్మ సుకృతాన్ని బట్టి వారి వారి తలరాతలు ఆధారపడి ఉంటాయి. త్రేతాయుగంలో శ్రీరాముడు చెట్టుచాటు నుంచి వాలిని చంపినందుకు ద్వాపర యుగంలో బోయవాని బాణానికి బలికమ్మని రాశాను. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు గోపికల చీరలు దొంగిలించినందుకే కలియుగంలో శ్రీనివాసుడై రాళ్ల దెబ్బలు తినమని లిఖించాను. సాక్షాత్తు అవతార పురుషులనే పూర్వజన్మ పాపం వెంటాడినప్పుడు మానవ మాతృలు మీరెంత? అర్థం కాలేదా? పోని నీ భాషలోనే చెబుతాను విను. ఆటలో ఒకరు గెలవాలంటే ఒకరు ఓడాలి. ఒక పంట వేయాలంటే అంతకు ముందున్న పంటను కోయాలి. అదే రా చావంటే. స్వామి మామూలు మంచిని మీకు చెప్పేదేముంది? మీరిచ్చిన దివ్యశక్తి వల్ల పసిపిల్లలను కాపాడారు, నా ప్రియురాలు నాకు దక్కింది. ఇంతకన్నా నాకేం కావాలి స్వామి? మీ శక్తి మీకు తిరిగి చేయడానికి నాకే అభ్యంతరం లేదు. నిరభ్యంతరంగా ఇచ్చేస్తాను స్వామి. అరే ముక్క పంతులు రాలేదురా? రాలేదా? రాకపోవడం ఏంట్రా బాబు? మీరెళ్ళండి, నేను వచ్చేస్తా. పంతులు లేకుండా పెళ్ళిలా చేస్తామన్నా. వెళ్ళమా నాన్న? సరేరా, పదా పదా. స్వామి ఏ జన్మలో పుణ్యమో మీ దర్శన భాగ్యం దక్కింది. మీ చేతుల మీదుగా నాకు కళ్యాణం కూడా జరిపించండి స్వామి. కళ్యాణమైన మరుక్షణం. మీ శక్తి మీకు ఇచ్చేస్తా స్వామి. పద. కూర్చుని దండ వేసుకో. ఆచమనం చేయి. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకురండి. బాబు, మంగళవాయిద్యాలు వాయించండి. అదృష్టవంతుడివిరా, అమ్మాయి కొందన బొమ్మలా ఉంది. మీరు కొందన బొమ్మలానే పుట్టిస్తారు, అది చూసి మేము ఫ్లాట్ అవుతాం. లవ్ లవ్ ఉంటే వెనకాలు తిరుగుతాం, వాళ్ళు మా తాడదీస్తారు. ఏదో సరదాగన్నా స్వామి. వదిన జాతకం చూసి మీ శోభనం ఎప్పుడో చెప్పరా. ఇప్పుడు అవసరం అనే కదా. నా కాలే కదా, మీకు కూడా అవుతుంది తెలుసుకుందామని. వెళ్ళమన్నానా? వెళ్ళమన్నా కదా, చూస్తా. ఓం బ్రహ్మదేవాయ నమః. స్వామి, ఇది
వివాహమైన మరుక్షణం మరణమా? వివాహమే మరణముతో సమానము కదా. అది సరస్వతీదేవితో కొద్దిగా ఏమైంది బాబు? నాకే పెళ్లి ఇష్టం లేదండి, నేను చేసుకోవటం. ఇంతలోగా ఏం జరిగింది, ఇప్పుడు ఎందుకు వద్దంటున్నా? అంటే అమ్మా అడుగుతుందిగా అమ్మ, చెప్పు. చెప్పరా? నీకు శక్తి ఎలా వచ్చిందో చెప్పామంటే ఖచ్చితంగా అది వెళ్ళిపోతుంది. నేను ఇక్కడ అడుగుతుంటే అక్కడ చూస్తావేంటి? ఆ పిల్లల కోసం చచ్చి బతికావు కదరా, ఇప్పుడు పెళ్లి పెళ్లి దాకా వచ్చిన తర్వాత పెళ్లి తంటున్నా? తప్పురా, అసలు ఏం జరిగిందో చెప్పు. ఏం జరిగింది బాబు? నాకే పెళ్లి ఇష్టం లేదండి. ఏమిటి అన్నది? మా వైపు నుంచి తప్పేదనం జరిగి ఉంటే చెప్పండి, సరిదిద్దుకుంటాం. అంతేగాని పీటల మీద పెళ్లి ఆగిపోతే మా పరువేం కావాలి, ఆడపిల్ల బతికేం కావాలి, చెప్పండి బాబు. ఏం చేసుకోట్లా? నేను ఈ పెళ్లి చేసుకోవట్లేదు. ఏమైందిరా? స్వీట్ రివెంజ్. నేను కాలేజీలో ఐ లవ్ యూ అని వెంటపడ్డా, చాలా లైట్ గా తీసుకుంది. ఎంత లైట్ తెలుసమ్మా, నేను ఎక్కువగా వెంటపడతానని చెప్పి వాళ్ళ బావకి చెప్పి చావు కొట్టించారమ్మా. తర్వాత మన దగ్గర డబ్బు వచ్చేసింది, లక్షల కోట్లు సంపాదించేశామని అబ్బా కూతుడు కలిసి బాగా ప్లాన్ చేసి మన ఇంటికి వచ్చి నా మీద జాలిపడి ఐ లవ్ యూ సీను, నువ్వు లేకపోతే నేను ఉండలేను సీను అని చెప్పిందమ్మా. అందుకే అందుకే టిట్ ఫర్ టాట్ ఇక్కడ దాకా పెళ్లి పిట్టల దాకా తీసుకొచ్చాను. ఏంటమ్మా తప్పు? నాకు తెలుసు, నాకు తగిలిన గాయం నాకు తెలుసు బాబు. నిజం చెప్పు, నేను ఈ డబ్బు కోసం నేను ప్రేమిస్తున్నానా? అబద్ధం చెప్తున్నావు కదా? నువ్వు కాలేజీలో నా వెంట పడినప్పుడు నేను ఒక రోమియో అనుకున్నా, ప్రాణం కూడా లెక్క చేయనప్పుడు నిజమైన ప్రేమికుడు అనుకున్నా. నా కోసం ఒక బ్యూటిఫుల్ అమ్మాయిని రిజెక్ట్ చేసావు చూసావా, అప్పుడే నిర్ణయించుకున్నా పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకోవాలి. నిజంగా నేను ప్రేమించా, నీ డబ్బు కోసం కాదు, నీ కోసం. ఐ రియలీ లవ్ యూ. సిను మాట్లాడు, అందరు చూస్తున్నారు, మా నాన్న పరువు పోతుంది సిను. నిజంగా నీకు తెలుసు నేను నిన్ను ప్రేమించాను, నీ డబ్బుని కాదు. మాట్లాడు సీన్, మాట్లాడు. డబ్బు అంటే ఆడాలకు చాలా ఇష్టమని ఉన్నాను, డైరెక్ట్ గా నిన్ను చూస్తున్నాను. బాగా యాక్ట్ చేస్తున్నావు, నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఐ హేట్ యు. ఓకే బాబు. శక్తి నాకు తిరిగి ఇచ్చేస్తానని మాటిచ్చావు. ఆ పెళ్ళైతే ఇస్తాను, పెళ్లి చెడిపోతే నేను అనలేదే. ఎవరిని ఎదురిస్తున్నావో తెలుసా? నా ప్రాణం కావాలంటే చెప్పండి, నవ్వుతూ ఇస్తాను. కానీ మీరు అడిగేది నా ప్రియురాల జీవితాన్ని. ఆ మీరే తలరాత మార్చేవండి, అలాగే ఇచ్చేస్తాను. అది కుదరదు. అయితే ఇది కుదరదు. ఎందుకో నీ మీద నా కోపం రావడం లేదురా. ఎందుకంటే నేను మాట్లాడేదంటూ న్యాయం ఉంది స్వామి. సెలవు. నా
గడువు ముగియుచున్నది. త్వరపడు. అన్నా, వాడి పెళ్లి వాడే చెడగొట్టుకున్నాడని మనం ఆనందపడ్డాం, కానీ ఇప్పుడు మన శాతకి అమెరికా సంబంధం చూస్తున్నారంటనా? అయ్యా, రాహుకాలం రాకముందే ఇరువురు తాంబూలాలు మార్చుకోండి. ధ్రువంతే రాజా వరుణ, ధ్రువం దేవ బృహస్పతి, ధ్రువం